తెలంగాణలో బలపడేందుకు భారతీయ జనతా పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు పార్టీలో చేరిన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి విజయశాంతి వచ్చి మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రాములమ్మ కేసీఆర్ తెలంగాణ ప్రజల రక్తం కూడా తింటున్నారని విమర్శలు చేశారు కేసీఆర్ పతనం ప్రారంభమైందని ఆమె హెచ్చరించారు పార్టీ కనుమరుగు కావడం ఖాయమన్నారు అమరవీరుల శవాలపై కూర్చుని కేసీఆర్ పాలన చేస్తున్నారని విమర్శించారు కేసీఆర్ కు తెలంగాణ ప్రజల కంటే డబ్బు మీదనే ఎక్కువ ప్రేమని రాఖీ కట్టిన చెల్లెలకు ఒకప్పుడు లక్ష రూపాయలు ఇవ్వాలని కేసీఆర్ కు లక్ష కోట్లు ఎలా వచ్చాయని ఆమె నిలదీశారు వరద బాధితులకు సాయం ఎందుకు చేయడం లేదో కూడా చెప్పాలని ఆమె నిలదీశారు తెలుగుదేశంలో మంత్రి పదవి రాలేదన్న కారణంతోనే కేసీఆర్ ఉద్యమంలోకి వచ్చారన్నారు నేను ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ టీడీపీలో ఉన్నారని ఆమె పేర్కొన్నారు కేసీఆర్ నాకంటే గొప్ప నటుడని ఆమె వివరించారు తన కుటుంబం నుంచి ఎవరిని రాజకీయాల్లోకి తీసుకురాను అన్న కేసీఆర్ మాట తప్పాడని మండిపడ్డారు తల్లి తెలంగాణ పార్టీని స్వార్థంతోనే కేసీఆర్ టీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారని తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని కేసీఆర్ ఎన్నో విధాలుగా ప్రయత్నించారని విజయశాంతి విమర్శించారు ప్రణాళిక ప్రకారమే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో తనను తిట్టించాడని భారతీయ జనతా పార్టీ నాకు తల్లి పార్టీ అని ఆమె వివరించారు ప్రత్యేకమైన కారణాలతోనే బీజేపీని వీడానన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి తెలంగాణ కోసం పోరాటం చేశారని కేసీఆర్ ఎక్కడున్నాడో అప్పుడు ప్రజలకు తెలుసని ఆమె అన్నారు చంద్రబాబు కారణంగానే అప్పట్లో బీజేపీని వీడానని ఆమె చెప్పుకొచ్చారు కాంగ్రెస్ టీఆర్ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది అని ఆమె విమర్శించారు